ఇప్పుడంటే ఏదో ఫిలాసాఫికల్ మెసేజ్లు పెడుతున్నాడు కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇక్కడ అక్కడ అంటే అంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి దేవుడి మీద దైవభక్తి పెరిగిపోయి ఇప్పుడు టూర్ల మధ్యలో కూడా చాలా ప్రశాంతతని చూపిస్తూ అందరికీ కూడా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు, మన మాటే అసలు వాడకూడదు, మన చేతలే అని చూపించాలని ఇప్పుడు ప్రస్తుతానికి హితబోధలు చేస్తున్నా కూడా ఆ కాలక్రమేణా తర్వాత కూతురు పుట్టిన తర్వాత పెళ్లిన తర్వాత తన స్వభావాన్ని మార్చుకున్నా కూడా డెబ్యూ చేసినప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఉండేవాడు, ఫైర్ బ్రాండ్ అమ్మ అంటే ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ లో అయితే మామూలు ఫైర్ బ్రాండ్ కాదు, ఆస్ట్రేలియాకి వెళ్ళాడు 2012 లో. అప్పుడు విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే క్రౌడ్ వెనకాల నుంచి నానా మాటలు అంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రౌడ్ గురించి తెలిసిందే, రౌడీ క్రౌడ్, మామూలు రౌడీ క్రౌడ్ కాదు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ ఎలా అయితే స్టాండ్ నుంచి నానా మాటలు అంటారో అంటే సగం అర్థం కాదు విజిటింగ్ టీమ్స్, ఎందుకంటే మన వాళ్ళు కాస్త హిందీలోను లేకపోతే వాళ్ళ మాతృభాషలో తెలుగో తమిళమో మలయాళమో దీంట్లో మాట్లాడుతుంటారు కాబట్టి ఎక్కువగా అర్థం కాకపోవచ్చు, లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ చాలా మటుకు. బట్ ఇంగ్లీష్ లో కూడా కొన్నిసార్లు తిడతారు, తిట్టకుండా ఉండరు. కానీ ఈ ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటి రౌడీ క్రౌడ్ అది కూడా వాళ్ళు మామూలు వదలరు, పైగా బీర్ తాగుతూ ఉంటారు మ్యాచ్ మొత్తం అంతా కూడా. సో సాయంత్రం అయిపోయేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది, లైట్ గా హై అయిపోయి దాని తర్వాత ఇంకా అసలు ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు, ఏదేదో మాట్లాడతారు పచ్చిపూతులు వాళ్ళు మాట్లాడతారు. విరాట్ కోహ్లీ అంత తక్కువ ఈ కోపాన్ని అన్న ఆపుకుంటాడా, పైగా అప్పట్లో 2012 అంటే అప్పుడు ఇంకా ఉడుకు రక్తం, అసలు ఎవరన్నా టచ్ చేస్తే పేలేవాడు, సీంటపై కాదు లక్ష్మీ బాంబే. అయితే ఏం చేశాడంటే సాధారణంగా చూపుడు వేలు చూపిస్తారు, లేకపోతే ఉంగరం వేలు ఉంటుంది, ఈ చూపుడు వేలు ఉంగరం వేలు మధ్యలో ఒక వేలు ఉంటుంది, అది ఇప్పుడు ఇక్కడ చూపించకూడదు, చూపిస్తే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి నేను, అందుకని చూపించాను మీకు అర్థమైంది కదా. చూపుడు వేలు ఉంగరం వేలు మధ్యలో ఒక వేలు ఉంటుంది, ఆ వేలుని అందరికీ చూపించాడు ఒకేసారి, మోలవాడు కాదు కదా. 13 కెమెరాల్లో 3 కెమెరాలు తన కోసం డెడికేట్ చేసి పెడతానని తెలిసినా కూడా పట్టించుకోకుండా ఆ చూపుడు వేలు ఆ ఉంగరం వేలు ఆ రెండు కాకుండా మధ్యలో వేలు చూపించాడు అనమాట అందరికీ. క్రౌడ్ కి చూపించేసరికి మ్యాచ్ రెఫరీ చూసి ఏయ్ నాకు ఇదే అనుకుంటున్నావు, ఇదేంటో నువ్వేం చేస్తున్నావు తెలియదు అనుకుంటున్నావా, అసలు నువ్వు ఎంతమంది చూస్తారు తెలుసా నీకు, ఆ చిన్నపిల్లలందరూ చూస్తారు తెలుసా నీకు, వాళ్ళకి ఏదైనా ఎగ్జాంపుల్ సెట్ చేసేది, ఎంతమంది నేను ఫాలో అవుతాం అనుకుంటున్నారు, రైజింగ్ స్టార్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ నువ్వు అని చెప్పి బాగా మందలించారట. మందలించడం మాత్రమే కాదు భయ్యాకి మంచి గట్టి ఫైన్ కూడా వేశారనమాట. సో ఇలా విరాట్ కోహ్లీ అప్పట్లో విరాట్ కోహ్లీ అంటే మరి చెప్పా కదా అలా ముట్టుకుంటే పేరే రకం, ఇప్పటికీ అప్పుడప్పుడు పేలుతాడు కానీ ఎక్కువ శాతం మటుకు ఓం అంటూ అలా మెడిటేషన్ చేస్తూ అలా పీస్ఫుల్ గా కామ్ గా మారిపోయాడు. కానీ ఆ రోజుల్లో కథ వేరేగా ఉండేది, మరి ఆ రోజుల్లో ఆ కథలో చేసిన పని అదనమాట.